హలో ఎవ్రీవన్ మనం ఇప్పుడు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఎనభై ఆరవ ప్రపంచ లెమన్ ఫెస్టివల్ను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు ఎక్కడ నిర్వహిస్తారు జవాబు ఫ్రాన్స్లో ప్రపంచ ప్రఖ్యాత ఎనభై ఆరవ లెమన్ ఫెస్టివల్ను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు ఫ్రాన్స్లోని మెంటోన్ నగరంలో నిర్వహిస్తారు అయితే ప్రపంచంలో పలు దేశాల నుండి ఈ ఫెస్టివల్కు హాజరవుతారు నెక్స్ట్ హీరో మహిళల గోల్డ్ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది జవాబు మయన్మార్ దేశం హీరో మహిళల గోల్డ్ కప్ టైటిల్లు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి మయన్మార్ గెలుచుకుంది రన్నర్ అప్గా నేపాల్ వచ్చింది ఈ టైటిల్ భువనేశ్వర్లో కలింగ స్టేడియంలో జరిగింది నెక్స్ట్ మేసిడోనియా పేరును ఏ విధంగా మార్చారు జవాబు ఉత్తర మేసిడోనియాగా మార్చారు మేసిడోనియా పేరును అధికారికంగా ఉత్తర మేసిడోనియాగా పేరు మార్పు చేశారు ఈ దేశ కరెన్సీ ఏంటంటే మేసిడోనియా డాలర్ నెక్స్ట్ భారతదేశంలో పర్యటించినటువంటి నార్వే ప్రధాని పేరు ఏమిటి జవాబు ఇర్నా సోల్బర్గ్ ఇర్నా సోల్బర్గ్ నార్వే ప్రధాని ఇర్నా సోల్బర్గ్ భారతదేశంలో పర్యటించారు ఈ సందర్భంగా నూతన శక్తిని మరియు సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించడంపై ఇరువురు నేతలు చర్చించారు అదేవిధంగా చర్చల అనంతరం భారత్ నార్వే సముద్ర చర్చలు నిర్వహించేందుకు చర్చలను జరిపారు నెక్స్ట్ న్యాయం చట్టం మరియు మానవతా విలువలు అనేటటువంటి పుస్తకం రచయిత ఎవరు జవాబు ఆర్ వెంకటరావు న్యాయం చట్టం మానవతా విలువలు అనేటటువంటి అంశంపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అయినటువంటి ఆర్ వెంకటరావు రాసినటువంటి పుస్తకాన్ని జస్టిస్ టిబి రాధాకృష్ణన్ విశాఖపట్నంలో ఆవిష్కరించారు నెక్స్ట్ ఎడ్ ఏసియా నైన్టీన్ ఎక్కడ జరిగింది జవాబు జైపూర్లో ఎర్లీ ఎడ్ ఏసియా నైన్టీన్ సదస్సు జైపూర్లో జరిగింది ఈ రకమైనటువంటి సదస్సు జరగడం దేశంలో ఇదే మొదటిసారి ఈ సదస్సుకి ఆరు వేల మంది వరకు కూడా హాజరయ్యారు రెండు రోజుల పాటు జరిగినటువంటి ఈ సదస్సు దీని యొక్క మోటో ఏంటంటే అవర్ చిల్డ్రన్ అవర్ ఫ్యూచర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి జవాబు మేఘాలయ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరిగేటటువంటి జాతీయ క్రీడలకు మేఘాలయ ఆతిథ్యం ఇవ్వనుంది ఈ క్రీడల మస్కట్గా క్లౌడెడ్ లెపర్డ్ని ఎంపిక చేశారు అయితే ఈ క్లౌడెడ్ లెపర్డ్ మేఘాలయాలో గారో మరియు కాశీ ఇంకా జయంతి కొండల్లో నివసిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సు ఎక్కడ జరిగింది జవాబు ఢిల్లీలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇది న్యూఢిల్లీలో జరిగింది ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే అటైనింగ్ ద టూ థౌజండ్ థర్టీ ఎజెండా డెలివరింగ్ ఆన్ అవర్ ప్రామిస్ నెక్స్ట్ అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు ఎక్కడ జరిగింది జవాబు అమరావతి అమరావతిలో సంతోష నగరాల సదస్సు జరిగింది ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ సిటీస్ రూపొందించినటువంటి నివేదికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు నెక్స్ట్ ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు ఎక్కడ జరగనుంది జవాబు విశాఖపట్నంలో విశాఖపట్నంలో ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు అంటే ఓషన్ సైన్స్ కాంగ్రెస్ దీనినే ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు అని కూడా అంటారు ఈ ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన జరుగుతుంది ఈ సదస్సులో సముద్రంలో వాతావరణ మార్పులు మరియు సముద్ర సమాజం మరియు మారిటైమ్ లా మరియు జియోపాలిటిక్స్ మరియు మారిటైమ్ హిస్టరీ ఇంకా ఆర్కియాలజీ కోస్టల్ టూరిజం ఆర్కియాలజీ కోస్టల్ టూరిజం వంటి అంశాలపై సదస్సు జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ అమెరికాలోని అకోంకాగ్వా పర్వతాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేసినటువంటి తెలుగు తేజాలు ఎవరు జవాబు కుంజా దుర్గారావు మరియు మాలావత్ పూర్ణ ఇద్దరు కూడా దక్షిణ అమెరికాలోని ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు మీటర్ల ఎత్తైనటువంటి అకోంగ్ కాగ్వా పర్వతంపై తెలుగు తేజాలు కుంజా దుర్గారావు మరియు మాలావత్ పూర్ణలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కుంజా దుర్గారావు ఇప్పటికే ఎవరెస్ట్ మరియు దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించి మన ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చారు నెక్స్ట్ భారత్ ఏ దేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది జవాబు పాకిస్తాన్ దేశానికి పాకిస్తాన్కు ఇచ్చినటువంటి అత్యంత అనుకూల దేశం అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఎంఎఫ్ఎన్ అనేటటువంటి హోదాను భారత్ రద్దు చేసింది పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది నెక్స్ట్ భారత్ బయోటెక్ కంపెనీ ఏ వ్యాక్సిన్ కంపెనీని కొనుగోలు చేసింది జవాబు బెహరింగ్ గ్లోక్సో స్మిత్ క్లిన్ ఏసియాకు చెందినటువంటి చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్ను హైదరాబాద్కు చెందినటువంటి వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ కొనుగోలు చేసింది పూర్తిగా వంద శాతం వాటాను దక్కించుకుంది చిరోన్ బెహరింగ్కు గుజరాత్లోని అంకలేశ్వర్లో రేబీస్ టీకా తయారీ కేంద్రం ఉన్నది నెక్స్ట్ భారత కబడ్డీ సమాఖ్య అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు జవాబు కాసాని జ్ఞానేశ్వర్ భారత అమెచ్యూర్ సమాఖ్య అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఎన్నికయ్యారు ఉప అధ్యక్షులుగా ఉప అధ్యక్షులుగా దినేష్ పటేల్ మరియు కె జగదీశ్వర్ యాదవ్ ఎన్నికయ్యారు మొత్తం పద్నాలుగు మందితో కూడినటువంటి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నెక్స్ట్ ఈ క్రింది ఏ కంపెనీకి ఇండియన్ బెస్ట్ కంపెనీ అవార్డు వచ్చింది జవాబు సింగరేణి క్యాలరిన్ సింగరేణి క్యాలరీస్ కంపెనీకి అమెరికాకు చెందినటువంటి ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయినటువంటి బెర్క్ఫేర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చేటటువంటి ఇండియన్ బెస్ట్ కంపెనీ టూ థౌజండ్ ఎయిటీన్ అవార్డుకు సింగరేణి క్యాలరీస్ కంపెనీ ఎంపికైంది ప్రతి సంవత్సరం దేశంలోని కంపెనీల పనితీరును వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియన్ బెస్ట్ కంపెనీగా బెర్క్ఫేర్ సంస్థను ఎంపిక చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ నది ఒడ్డున జరిగేటటువంటి కుంభమేళాకు దక్షిణాది కుంభమేళాగా పేరు వచ్చింది జవాబు కావేరి కావేరి నది ఒడ్డున జరిగేటటువంటి కుంభమేళకు కావేరి నది తీరంలో దక్షిణాది కుంభమేళ మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ కుంభమేళ మైసూర్ సమీపాన టి నరసీపుర పట్టణం వద్ద ఇది జరుగుతుంది నరసీపుర పట్టణం వద్ద సంగమంలో ఇది జరుగుతుంది ఈ కుంభమేళాను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ వన్ దీనిని ఇక్కడ విడుదల చేశారు జవాబు ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగాల సంకలనం సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్ వన్ను ను ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేయడం జరిగింది అందులో భారతీయతను ప్రతిబింబించేటటువంటి ప్రసంగాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఏ అవార్డు దక్కింది జవాబు స్వచ్ఛతా ఎక్సలెన్స్ అవార్డు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి స్వచ్ఛ స్వచ్ఛ ఎక్సలెన్సీ అవార్డు లభించింది ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైనటువంటి కృషి చేస్తూ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టినందుకు జిహెచ్ఎంసీకి ఈ అవార్డు దక్కింది నెక్స్ట్ క్వశ్చన్ ఏపీలో అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి అంటే చిన్న సన్నకారు రైతులకు చెందినటువంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలు సహాయాన్ని చేస్తుంది జవాబు తొమ్మిది వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొమ్మిది వేల రూపాయలను సహాయం చేసింది ఒక రైతు కుటుంబానికి ఐదు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి వారికి ఈ సహాయం అందుతు అందుతుంది ఐదు ఎకరాలు దాటితే పదివేల రూపాయల వరకు కూడా రైతు కుటుంబానికి ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను ఇస్తుంది అయితే ఈ మొత్తం ఈ మొత్తం రైతు అంటే చిన్న మరియు సన్నకారు కుటుంబానికి పదిహేను రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్